హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంతకుముందు ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, విద్యా అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులను విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంతకుముందు విడుదల చేయడం జరిగింది. విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాలలో ఈ పోస్టులకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులను విడుదల చేశారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే కాస్త కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి ఇచ్చారు కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది, తర్వాత విజయనగరం జిల్లాకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనేసి ఇచ్చారు, తర్వాత పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించి, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులను విడుదల చేశారు. అలాగే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అయితే కన్నా విజయనగరం జిల్లా తర్వాతనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులు విడుదల చేయడం జరిగింది. చూడండి, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు, అలాగే పంచాయతీ సెక్రటరీతో పాటుగా ఇక్కడ చూడండి, మహిళా పోలీస్ విశాఖపట్నం జిల్లా మహిళా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులను విడుదల చేశారు. అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులను విడుదల చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి విశాఖపట్నం జిల్లా తర్వాత వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా విడుదల చేశారు ఫ్రెండ్స్, కేటగిరీ 1 పోస్టులకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులు. చూడండి, ఈస్ట్ గోదావరిలో పంచాయతీ సెక్రటరీ, ఈస్ట్ గోదావరిలోనే అలాగే మహిళా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి విలేజ్ మహిళా పోలీస్ ఉద్యోగాలు, ఈస్ట్ గోదావరిలో మహిళా పోలీస్ ఉద్యోగాలు, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈస్ట్ గోదావరి పంచాయతీ సెక్రటరీ అనేసి ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అంటే మీ పోస్ట్ ఏదైతే కానీ ఆ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏ క్యాప్ చూడండి, క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 7YTA అనేసి ఉంది కదా, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, అలాగే నెంబర్స్ ఉంటే నెంబర్స్ టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 7YTA అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ పోస్టుకు సంబంధించినటువంటి షార్ట్ లిస్టులు అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క షార్ట్ లిస్ట్ అనేది కాస్త కింద వైపు వస్తుందన్నమాట. ఈ విధంగా మీ మొబైల్లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే ఏ పోస్టుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ పోస్టుకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అని చెక్ చేసుకోండి.